పాలం బాగానే ఉన్నది వాన్లు ఎల్ల పడుతున్నాయి అప్పుడు వాన్లు లేక ఇబ్బంది పడి మాడిపోతా ఉన్నది అన్ని వాటర్ మాడుతున్నాయి కాబట్టి ఇప్పుడు పర్వాలేదు ప్రతి ఒక్కటి వదులుతున్నాడు కాలనీలు వదిలేదనుకు ఇది పడిపోయింది వైర్లెస్ అని దానివల్ల ఇబ్బంది పడతా రైతులు పండగ బాతనే వదులుతారు వారింటి కాడ ఏ పని చెప్తా పని చేసి వదులుతారు చేయలేదని చాలా తప్పు ఎంత తప్పు చెప్పండి ఎవరైనా సరే इबंद सचिने भूमि पैर पड़क अपी पेग पटको गुंद पटक पिस्तर कटरा बाकी अलगमन मधुगढ़ बेस्ना मधुगढ़ चीक बेस्ना कोई पन का रिकार्ड मेसेज का बेडी अना पेटे मन जरा इतना अट्ठा तो वे मैं पार्टी नायक सिद्धम कांग्रेस का वाले बीजेपी इकड़कोस्ते गेल अवकाश आलरे नमक तक जनसेन राबाजिट रहा मन जनसेन वे पद्म जिलों अभी रे रहा मैं जगन पालन जगन परपाल मेलू आई लाख करना चर्चिपत प्रति आई अंदर की सहकड़ा अन्नी पटा नील बास्तर अन्नी वर्गल बहुत और लक्षा मुफ्ई वेल उद्योग वदला निरुद्योग उद्योग अला तात्कालिक वाली व्यवस्था पेटा गतमो एमआर आफीस की पंचायत आफीस की पी रेषन कार्ड कोसम आधार कार्ड कोसम आरोग्यश्री कार्ड कोसम यह पनना गंटल रोज रोज नल्लू तिगत उ रेवेन्यू व्यवस्था को प्रक्षालन कुछ पंचायतीराज शाख विलीन सचिवालय व्यवस्था केरला सचिवालय व्यवस्था दीकोचि 15,000 मिनिमम बैठे 2 years तरह वाल रेग्युर जॉब्स मतलब रेग्युर जॉब इंत निरुद्योग चाल मंदिर को निरुद्योग व्यवस्था कुछ दी परपाल बहुत गतदेश चाल अवनीति एरपे उदाहरण मादे उ తెలుగుదేశం వాళ్ళు మా భూమిని ఆక్రమించుకున్నారు ఆక్రమించుకొని మా సాగు చేసుకొని ఉన్నారు యాస్ పర్ రికార్డ్ అంతా మా పేర్లే ఉన్నాయి వాళ్ళ మంది మార్ బలంతో వాళ్ళైతే అన్యాయాలు ఆ అన్యాయాలు కూడా ఈ రోజు రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయని 21 నుంచి మొత్తం రీసర్వే పెట్టారు పరిపాలన అయితే బాగుంది పదకాలన్నీ పేదలకు చేరుతున్నాయి పేదలకు చేరుతున్నాయి కానీ కొంతవరకు జనాలకు తెలియడం లేదు व्यवस्थ द्वारा को चाल वरक बो रेषन कार्ड ले रेषन कार्डल इन बिह्य कार्ड अन्नी कार्ड सपरेट सपरेट बिह्य कार्ड सपरेट आरोग्यश्री कार्ड सपरेट प्रतिदी कार्ड सपरेट वाली अभी इतने अंदर वास्तव में प्रवेट स्कूलों की अम्मड़ी इव्वास अवसर लेकिन धन प्रवेट स्कूल एड्युकेशन चुनाव का डबू अदन वृधा तप अदी गवर्नमेंट स्कूलों चवे वाल की 15,000 इव करेक्ट इंका गवर्नमेंट स्कूल इंका डेवलप ना कार्यक्रम पटोर कोई वेल कोूपयल तो गतम स्कूल से इप्ड स्कूल से अड़ावास वसति सौकर्या वसत सौकर्या अवास फुड मध्यान मेनो रोजुक ईटम मेनो मार्चर बुक्स नोटबुक्स बैग यानी वाल षूस यानी इतना मेन प्रजल के चकूरा रे रूटे वैद्यों विद्य यह रू उ आ राष्ट्र का आ देश सस्यश्यामल उ लेदी मल्ल वैसी पार्टी तरफ नीचे मल्ल वाले अवकाश बीजेपी मन राष्ट्र
ఫస్ట్లో ఏం చెప్పారు అన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇస్తానన్నారు ప్రత్యేక హోదా అనే ఏం లేదు ప్రాజెక్ట్స్ ఏం లేవు రైతులకు అంత కొత్త చట్టాలు తీ రైతులకు కూడా చాలా నష్టం చేకూర్చే చట్టాలు తీసుకొని వస్తున్నారు అంత పేదవాడికైతే ఏమీ లేదు మంది మార్బులు అంత వాళ్ళ పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఇంకా రిచ్గా అయిపోతున్నారు కానీ పేదవాళ్ళకి ఏం వనగూరింది ఏం లేదు బీజేపీ అయితే ఇక్కడ ఛాన్సెస్ ఏం లేవు జనసేనకు కూడా బీజేపీతో టైఅప్ అయ్యారు కాబట్టి వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఏం లేవు ప్రస్తుతానికైతే పరిపాలన అయితే బాగానే ఉంది చంద్రబాబు నాయుడు కంటే పరిపాలన బాగుంది చాలా అన్ని వర్గాలకు కూడా బాగానే ఉంది కాబట్టి ఈసారి కూడా వైసీపీకే అవకాశం ఉంటుంది పవన్ బీజేపీతో కలుస్తున్నారు ఆ రెండు కలిసినా కానీ వైసీపీ పోటీ అవుతుందా కంపల్సరీగా ప్రజెంట్ ఎమ్మెల్యే ఉదాహరణ ఇక్కడే మన స్వర్ణముఖి నది ఉంది గతంలో ఉన్న స్వర్ణముఖి నది ఏ విధంగా ఉంది ఇప్పుడు స్వర్ణముఖి నది ఏముంది ఉదాహరణకి చూడొచ్చు ఇక్కడే అతను కొత్త ఎమ్మెల్యే కాబట్టి అసెంబ్లీలో కూడా కొన్ని కొన్ని అంశాలు లేవదీస్తున్నాడు మాట్లాడుతున్నాడు ప్రజలకి ఇంగ్లీష్ మీడియం అనేది కూడా మంచి కాన్సెప్ట్ అది ఈరోజు బయట పారిశ్రామికవేత్తలు వస్తారు ఇంగ్లీష్ పర్సన్స్ వస్తారు వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడాలి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఆ విధంగా కూడా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెడతాం దాన్ని ఎవరు చేయడం లేదు క్వశ్చన్ చేయడం లేదు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెడుతుందని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా అందరికీ అన్ని విధాలుగా ఫలాలు అందాలి పేద ప్రజలు కూడా అందరం ఎక్కాలి వారు సమానంగా ఈ యొక్క భారతదేశంలో సమానంగా ఉండాలి అందరినీ సహకరించాలా అన్ని పథకాలు బాగానే ఉన్నాయి పేదలు చేరుతున్నాయి పథకాలు అన్ని చేస్తున్నారు రావడం లేదు రేషన్ కార్డు లేదు ఒకటి రేషన్ కార్డు అడిగితే ఒక్కరికి ఎవరన్నారు భారీ లేదు ఏం చేయాలి వాలంటీర్లు అడిగారా వాలంటీరే సమాధానం చెప్పడం లేదు ఎలా పనిచేస్తున్నారు వాలంటీర్లు ఏం చేస్తున్నారు అంత వాళ్ళకి చేసుకుంటున్నారు సమాధానం లేదు వాలంటీరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళారా మరి అర్జీ కూడా ఇచ్చిన అతనే చేసినాడు అతను పిఏ మీకు రాదు ఎవరినైనా చేర్చుకోండి మీరంటే నేను ఎవరిని చేర్చుకోవాలి చెప్పండి ఎలా ఉంది ఓవరాల్గా జగన్ గారు కొంతమందికి ఇష్టపడుతుంది కొంతమందికి ఇష్టపడుతుంది మనం చెప్పేదాన అది ఫలాలంతా ఉంటే అందరూ సంతోషంగా ఉంటారు అందనోడు బాధపడతాడు ఏమి రాలేదు పర్వాలేదు బాగుందండి బాగా నచ్చిన అంశాలు సచివాలయము అందరి గృహాలు ఇవ్వడము తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీనే గెలుస్తుంది ఇంతకుముందు వచ్చిన మెజారిటీ వస్తుందండి మెజారిటీ తగ్గచ్చు కానీ గెలుపు అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ వాలంటీర్ వ్యవస్థ ఆయన మంచి ఉద్దేశంతో అయితే పెట్టాడు కానీ క్షేత్రస్థాయిలో అధికారులు వాళ్ళ దగ్గర పని చేపించే తీరు సరిలేదనేది నా ఉద్దేశం బాగానే ఉంది ఏం నచ్చిందన్న ప్రతి ఒక్కటి లోన్లు కానీ రేషన్ కానీ అలాంటివన్నీ నచ్చింది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది బాగానే ఉంది వాలంటీర్ తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు వైసీపీ రావాలి నా ఆశ మీకు ఎలా అనిపిస్తుంది బాగానే ఉంది సంక్షేమ పథకాలు అందినాయ స్వామి ఆంధ్ర కార్డు కానీ ఉంది రేషన్ కార్డు ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది